హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ పప్పు చెక్క ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 150 గ్రాములు పల్లీలు తీసుకుంటున్నాను. దాదాపుగా 1.5 కప్పు వచ్చేసరికి పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీల్ని దూరగా వేయించుకోవాలి. మామూలుగా అయితే చాలామంది డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు, కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకొని తినేంత టైం ఉండదు. అందుకోసమే ఇలా డ్రై ఫ్రూట్స్తో పప్పు చెక్క చేసుకొని చూడండి. ఎంతో ఈజీగా సులువుగా తినవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ పప్పు చెక్క చేసుకొని తినడం వల్ల చాలా రోగాలకు పులు స్టాప్ పెట్టవచ్చు. ఇందులో నేను ఏమేమి వేస్తాను అవి కూడా చెప్తాను, వాటి యూజెస్ కూడా చెప్తాను, అవి తినడం వల్ల మనకి ఏంటి ఉపయోగాలు కూడా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. పల్లీలు తినడం వల్ల షుగర్ కంట్రోల్ చేస్తుంది, అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది, మన జుట్టు ఊడిపోకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది. పల్లీలు దూరగా వేయించుకొని పొట్టు తీసి ముక్కా చక్కగా చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో బాదం వేస్తున్నాను. బాదాన్ని కూడా దూరగా వేయించుకోవాలి. బాదం తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, కొవ్వు కరగాలనుకునే వాళ్ళకి బాదం చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది. అందులోనే 1 కప్పు జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు దూరగా వేయించుకోవాలి. జీడిపప్పులో ఐరన్ ఉంటుంది, అలాగే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి బాగా సహాయపడుతుంది. మీకు ఒకవేళ నట్స్ అలర్జీ ఉంటే మాత్రం మీరు జీడిపప్పు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. బాదం జీడిపప్పు దూరగా వేయించుకోవాలి. అలాగే మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఇది మాడిపోయే అవకాశాలు ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. ఇందులోనే ఇప్పుడు నేను వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నాను. పుచ్చగింజలు, నేను పుచ్చకాయలు తెచ్చుకున్నప్పుడు అందులో నుంచి విత్తనాలు తీసుకొని ఇలా గింజలు వేరు చేసి ఎండలో ఎండబెట్టాను. మీరు కావాలనుకుంటే పైన పొట్టు తీసి కూడా వాడుకోవచ్చు. నేను ఇలాగే డైరెక్ట్గా వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఒకవేళ మీ దగ్గర ఈ విత్తనాలు లేకపోతే మీరు మార్కెట్ నుంచి కూడా తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. పుచ్చగింజల పైన పొట్టు తీసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది, అలాగే గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. పుచ్చగింజలు తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. పుచ్చగింజల్ని నీటిలో వేసుకొని మరిగించుకొని టీలా తాగితే కిడ్నీల్లో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి. అవిసె గింజలు 1/2 కప్పు ఇందులో వేస్తున్నాను. వీటిని కూడా దూరంగా వేయించుకోవాలి. అవిసె గింజలు తినడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి, అలాగే చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా సరే తగ్గిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నా సరే అవిసె గింజలు తినడం వల్ల తగ్గిపోతుంది. అవిసె గింజల్ని వేయించుకొని కూడా తినవచ్చు, రుచి చాలా బాగుంటుంది. అవిసె గింజలు తినడం వల్ల గుండెపోటు దూరం చేస్తుంది, అంతేకాకుండా కొవ్వును కూడా కరిగిస్తుంది. ఇవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు తెల్ల నువ్వులు, 1/2 కప్పు నల్ల నువ్వులు వేస్తాను. మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నువ్వులను కూడా దూరంగా వేయించుకోవాలి. నువ్వులు తినడం వల్ల కండరాల నొప్పులు కూడా మాయమైపోతాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, రక్తపోటుని అదుపు చేస్తుంది. ఇలా దూరంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు బాదంని దంచినా సరే, లేకపోతే మిక్సీ జార్లో వేసినా సరే ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అలా రాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే ముందుగానే మీరు కట్ చేసుకుని కూడా దూరంగా వేయించుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం పాకాన్ని సిద్ధం చేసుకుందాం. నేను 2 కప్పులు వచ్చేసరికి బెల్లం వేశాను. ఈ కప్పుతో 2 కప్పులు వేశాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇందులోనే వాటర్ వేసుకుందాం, ఎక్కువ వాటర్ వద్దు. 1/2 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకి పాకం తొందరగా రావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని దీన్ని ఫిల్టర్ చేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఏదైనా చెత్త కానీ మట్టి కానీ ఏదైనా ఉన్నా సరే ఫిల్టర్ చేసుకుంటే పోతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ ప్యాన్ని శుభ్రంగా కడగాలి, లేకపోతే వేరే ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. నేను అదే ప్యాన్ శుభ్రంగా కడిగి పెట్టాను, అందులోనే ఫిల్టర్ చేసుకున్న దాన్ని వేసుకుంటున్నాను. ఈ భాగాన్ని ఫిల్టర్ చేసుకొని వేసుకుంటున్నాను. లైట్గా తీగ పక్కన వచ్చే వరకు మనం బెల్లాన్ని వేడి చేసుకోవాలి. లైట్ తీగ పాకం వచ్చింది, ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం దూరగా వేయించుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. ముక్క చక్కగా చేసుకున్నాను పల్లీలను, అందులోనే బాదం, జీడిపప్పు, పుచ్చగింజలు, అవిసె గింజలు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నా సరే కూడా అవి కూడా వేసుకోవచ్చు. పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేస్తున్నాను, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే నేను కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసాను. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే టేస్ట్ బాగుండాలి అనుకుంటే కొద్దిగా నేను మిగడ వేస్తున్నాను, పాల మీద మిగడ వేస్తున్నాను. ఒకవేళ మీకు మిగడ ఎలా తయారు చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చూడండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు మిగడ ఇష్టం లేకపోతే మీరు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి మిగడ రాశాను. మీరు కావాలనుకుంటే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు, ఎందుకంటే ఈజీగా రావడానికి, మనకి ఈజీగా ఊడి రావడానికి ఇలా అప్లై చేశాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు. పిస్తా వేసుకోవచ్చు, ఇంకా మీ దగ్గర ఏది ఉన్నా సరే అవైలబుల్లో అవి వేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.